कांग्रेस पार्टी राष्ट्र अध्यक्षुडु गिडुगुरु रुद्रराजु आध्वर्यंलो केंद्र प्रभुत्व విధానాలకు వ్యతిరేకంగా కార్పొరేట్ కంపెనీలకు తత్తులుగా మారిన నరేంద్ర మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను కార్పొరేట్ వ్యవస్థకు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి కార్యాలయం ముందు నిరసన తెలిపారు. కాంగ్రెస్ శ్రేణిలో 50 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆదానికి కట్టబెట్టడం దుర్మార్గమని బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే దేశాన్ని కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టడం ఖాయమంటూ మండిపడ్డారు. ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో అదాని ఆర్థిక కుంభకోణాలకు వ్యతిరేకంగా బ్రహ్మాండమైనటువంటి ప్రజా ఉద్యమాన్ని మేము నిర్మిస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు నందిగామలో జరుగుతున్నటువంటి మా స్థానిక నాయకత్వం ఆధ్వర్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు ఈ ధర్నా నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అదాని అనేటువంటి వ్యక్తికి జాతి సంపదనంతా కూడా దోచిపెడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని చేశాం. ఎల్ఐసి ద్వారా సుమారు 74,000 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు అదానికి సంబంధించినటువంటి సంస్థలు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా 21,000 కోట్ల రూపాయలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా పెట్టుబడులు పెట్టించడం జరిగింది. షెల్ కంపెనీస్ క్రియేట్ చేసి షెల్ కంపెనీస్లో ఆ కుక్కుడప్ప హైప్ తోటి షేర్ వాల్యూ పెంచి వాళ్ళకి వాళ్ళే ఇన్సైడ్ ట్రేడింగ్ చేసుకుని కోట్లాది రూపాయల లాభాలను చూపిస్తున్నటువంటి అదాని ఆర్థిక నేరస్తుడు. ఈ దేశం యొక్క ఆర్థిక భద్రతకు ప్రజాస్వామ్యానికి పెద్ద పెద్ద ముప్పు ఉంది. అదాని అనేది మరొక ఈస్ట్ ఇండియా కంపెనీ లాంటిది. గతంలో బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ విధంగానే వచ్చారు. మోనోపలి అనేటువంటిది దేశానికి మంచి కాదు. ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి 13